ప్రతినిత్యం విద్యుత్ కోతల నుంచి స్వరాష్ట్రంలో నిరంతర విద్యుత్ స్థాయికి తెలంగాణ రాష్ట్రం ఎదిగిందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వైన్పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా విద్యుత్ ప్రగతి సదస్సు కార్యక్రమానికి ఆయన సిరిసిల్ల పట్టణంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతినిత్యం విద్యుత్ కోతల నుండి నిరంతర వెలుగులకు విద్యుత్ ప్రగతి ప్రస్థానం దేశంలోనే రికార్డు స్థాయికి చేరుకుందని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు వైన్పల్లి వినోద్ కుమార్ పేర్కొన్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో భాగంగా సోమవారం రోజున నిర్వహించిన విద్యుత్ ప్రగతి ఉత్సవాల కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిరిసిల్ల పద్మనాయక ఫంక్షన్ హాల్లో జరిగిన దశాబ్ది ఉత్సవాల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, ప్రతి నిత్యం విద్యుత్ కోతలు ఎదుర్కొనే స్థాయి నుంచి మనం ప్రతిరోజు 24 గంటల విద్యుత్తో పాటు ఎలాంటి కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్తును అందజేస్తున్నామని దీనికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు మంత్రి కేటీఆర్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఆయనతో పాటు శాసనసభ్యులు రమేష్ బాబు, ట్రెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు, జిల్లా కలెక్టర్ అనురావ్ జయంతి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఆగ్నూర్ శంకరయ్య, రైతు బంధు అధ్యక్షులు గడ్డం నరసయ్య, సెస్ చైర్మన్ చిక్కల రామారావు, మున్సిపల్ చైర్పర్సన్లు జిందం కళా చక్రపాణి, రామతీర్థపు మాధవీరాజు, జడ్పి వైస్ చైర్మన్ సిద్ధం వేణు, జడ్పి చైర్పర్సన్ యలగొండ అరుణ రాఘవరెడ్డి తదితరులు హాజరయ్యారు. గౌరవనీయులు అనురామ్ జయంతి గారు, గౌరవనీయులు రాజన్న సిరిసిల్ల జిల్లా సోదరి జిల్లా పరిషత్ చైర్మన్ గారు అరుణ గారు, గౌరవనీయులు గ్రంథాలయ చైర్మన్ శంకరన్న గారు, గౌరవనీయులు నర్సయ్య గారు, గౌరవనీయులు 10 సంవత్సరాలు పరిపాలన చేసింది. తర్వాత 2001 నుంచి 2014 వరకు ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో 14లో సాధించుకోవడం జరిగింది. తెలంగాణ సాధించుకున్న తర్వాత మనము ప్రగతి ఎంత అభివృద్ధి కార్యక్రమాన్ని ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు సాధించడం దాని మీద నివేదిక ఉన్నది, దాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. సౌరశక్తి ఉత్పత్తి
Thank you.
Apa mbak, di rumah ini, nanti udah.